ఎన్టీవీ పోల్ యాత్ర ఉరవకొండ నియోజకవర్గానికి చేరుకుంది. మరి ఇక్కడ ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళుతున్నాయి? ప్రజా ప్రతినిధుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉరవకొండ టౌన్లోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను రైతు. రైతు. ఎన్ని ఎకరాలు ఉందన్న? 10 ఎకరాలు. ఏం పంటలు వేసినారు? వేరుశెనగ వేస్తాను. వేరుశెనగ ఎక్కువగా ఇక్కడ వేరుశెనగ ఎక్కువ వేస్తుంటారా? ఈసారి పంటలు కూడా. మీకు రుణమాఫీ అయిందా? లేదండి. ప్రభుత్వ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? రైతులకు న్యాయం చేసిందా ఇన్నేళ్ళలో? ప్రభుత్వ పథకాలు అంటే రైతు రుణాలు ఇప్పటివరకు రుణమాఫీ కావట్లేదు. డ్వాక్రా రుణమాఫీ అని చెప్పినారు. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ కాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బస్సు కుంకుమ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాడు. హామీలు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్లు అమలు చేసే కాలేదు, కానీ కొత్త ప్రోగ్రామ్లో ఇప్పుడు అయితే ఉరికేదైతే ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు 5 ఎకరాల లోపు వాళ్ళకి 15,000, 5 ఎకరాల పైన వాళ్ళకి 10,000 ఇస్తామని అన్నదాత సుఖీభవ కింద ఇస్తామంటున్నారు కదా, అది ఎంతవరకు ఉపయోగం ప్రజలు రైతులకు? అంటే ఇప్పుడు రైతులకు రావటం లేదు కదా, వాగ్దానం మాత్రం చెప్తున్నారు. ఎన్నికలు కూడా దగ్గరలో ఒక 15 రోజులు ఉంటుంది. ఇప్పుడు వస్తుందో లేదో ప్రజలకు నమ్మకం లేదు. పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా నష్టం జరుగుతుంది. కేవలం చెరువులు నింపి ఇక్కడ రైతులను మోసం చేస్తుంది ప్రభుత్వం. మీరన్న మీరేం చేస్తుంటారు? చేనేత వృత్తి. చేనేత కార్మికులకి ప్రభుత్వం పెన్షన్ కూడా ఇస్తుంది. పెన్షన్ ఇస్తాం సార్. పెన్షన్ ఇచ్చే కొద్ది మంది మాత్రమే ఇస్తుంది, ఎందుకంటే థర్డ్ పార్టీ బుక్ అని ఓ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఉన్న వాళ్ళు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే 600 రూపాయలు ఉన్న సబ్సిడీని 1,000 రూపాయలు చేసినాడు, ఇప్పుడు 2,000 చేసినాడు, 200 పింఛన్ని 2,000 రూపాయలు చేసినాడు. 1,100 మందికి చేనేత సబ్సిడీ బుక్లు ఇటు వస్తున్నాయి. వ్యూవర్స్ అందరికీ సపరేట్గా కాలనీ ఏర్పాటు చేసే సలహాలు మంజూరు చేసినాడు. అన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన పని ఏ ముఖ్యమంత్రి పథకాలన్నీ ప్రజలకు ప్రతి ఒక్కరికి మేము ఫేస్ టు ఫేస్ డే టు డే చూపిస్తాం. ఇక్కడ సమస్యలు ముస్లిం మైనార్టీస్ తరఫున అంటే ఇక్కడ ఒక ముస్లిం పేదలు ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు చేస్తున్నారని కోసం ఒక షాదీ కన్నా కూడా ఇక్కడ లేదు. అభివృద్ధి జరగలేదు అంటారు. అభివృద్ధి జరగలేదు. మీరు పెద్ద ఎంత వస్తుంది పెన్షన్? 2,000. మీరు పెద్ద మీరేం చేస్తున్నారు? రైతు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 20 ఎకరాలు పొలం ఉంది. ఏం పంటలు? 20 ఎకరాలు పప్పు శనగ వేసినాం. పప్పు శనగకి 3-4 సంవత్సరాలు గత 4 సంవత్సరాల నుంచి ప్రీమియం కడుతున్నాం రబి పంటలో. ఇప్పటికి అయింది మా ప్రీమియం ఎన్నిక రాలే. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ కాలే. ఇన్సూరెన్స్ రాలే. ఇన్పుట్ సబ్సిడీ రాలే. 10 మందికి మంచి చేసేది వస్తే అదే ప్రభుత్వం చాలు. ఒక రైతు కూలోడు రుణమాఫీ అయింది సార్. ఇంకా 2 విడతలు కాలేదు సార్. ఇంకా 2 విడతలు ఉన్నాయి. అవి ఏమైతుందేమో, ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. 4 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు, ఇన్పుట్ సబ్సిడీ లభించినాయి. ఇప్పుడు ఏం లభించలేదు. ఇప్పుడు ఎకరా 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఆ అకౌంట్ లో పడేది గ్యారంటీ లేదు. ఇక్కడ చేనేత కార్మికుల సమస్యలు ఏమున్నాయి? తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికులు చాలా సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఎందుకంటే ఈవేళ 200 నుంచి 2,000 రూపాయల దాకా పెన్షన్ వస్తుంది. అది ఒక హర్షించదగ్గ విషయము. ఆ తర్వాత సబ్సిడీ వార్పులు వస్తున్నాయి. ఆ తర్వాత కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నారు. గత ప్రభుత్వాల్లో చేనేత కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. మరి అనేక సంక్షేమ పథకాలు అయితే మైనార్టీస్ లోన్స్ కానీ దులహన్ పథకం కానీ సంపూర్ణంగా అందరికీ ప్రభుత్వం అందరికీ అందుతున్నాయి. దయచేసి రుణమాఫీ. ఇప్పుడు ఒక మహిళ గృహిణి మా ఇంట్లో సాబులు ఎక్కడ పోయేటోళ్ళు కాదు, వాళ్ళకి మైనార్టీసీకి అంతా కాదు, మైనార్టీసీకి న్యాయం జరిగింది. అనేక సంక్షేమ ఫలాలు కూడా అందినాయి. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయంటారా? రైతులకు ఎలాంటి న్యాయం జరిగింది? తప్పకుండా అందుతున్నాయండి. మేము ఒక రైతు అండి, మాకు రుణమాఫీ అందింది 3 దఫాలుగా. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అందింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంతా బిందులంతా లైన్ లో పెట్టినారు. నీళ్ళ సమస్య ఎన్ని రోజులకి వస్తారు? వస్తాం నీళ్ళు పెన్షన్ వస్తుందా? మాకు నీళ్ళు ఒకటి బాగా. నాయకులు ఎవరు రారా మీ ఊరికి? మా ఊరికి నాయకులు వచ్చి మేము ఇట్లేడుకుంటాము. మాకు నీళ్ళే, మాకు నీళ్ళ పాపలమే. డ్వాక్రా సంఘాల్లో ఉన్నారమ్మా? వచ్చినాయా డబ్బులు మీకు మొన్న? మేలేనా డబ్బులు ఇవ్వడం? మేలేనా? ఏం మేలు సార్, అన్ని ఎక్కించినారు. ఇంకేం మేలు? 2,500 ఇచ్చినాడు, డిష్ బిల్ ఎక్కించినాడు, తినే వస్తుంది ఎక్కి ఎక్కించినాడు. ఇంక ఎట్లా మేలు? ఉపయోగం ఏం లేదు మీకు? దాని రుణమాఫీ అయిందా? రుణమాఫీ ఓ పారి 10,000 వచ్చింటే 8,000 పట్టుకొని 2,000 చేతికి ఇచ్చినారు సార్. ఓ పారి 10,000 వచ్చి
చేసింటూ ఒక పార్టీ ఉంటుంది. ఎమ్మెల్యే బాగానే చేసినాడు. ఎమ్మెల్యే ఎవరు అనేది కానీ మాకు గుర్తు లేకున్నట్టుంది. కానీ మేమేం ఓటేసాం, గెలిపించినాం ఆయన. ఆయన ఇంతవరకు రాలేదు. అంటే ఆయన వైసీపీ నుంచి గెలిచారు కదా, మరి ఎప్పుడైనా కనీసం మీ సమస్యలు తెలుసుకోవడానికి? సమస్యలు గెలిచిన తర్వాత ఈ ఊరికి వచ్చిందే లేదు ఆయన. టీడీపీ వాళ్ళు ఏమైనా చేశారా ఊరికి? టీడీపీ వాళ్ళు కూడా చేసినారు, కొద్దిగా వాళ్ళకి ఇండ్లు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కట్టుకున్నారు. కానీ అందరికీ అయితే న్యాయం చేయలేదు, న్యాయం ఏం చేయలేదు. కేంద్రంలో సరైన ప్రధాని అంటే మోదీ ఏం చేయలేదా? ఏం చేసినాడు? నల్లధనం అన్నాడు, నల్లధనం యాడిచ్చినాడు. బీదోళ్ళకి న్యాయం చేస్తానన్నాడు. బీదోళ్ళకి ఏం న్యాయం చేసినాడు? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంది? రాష్ట్ర ప్రభుత్వం అంతే, ఇంత అంతో గొప్ప అంతే. తాగునీటి సమస్య ఉంది, పంట లేదు, అసలు మన రైతులు గిట్టుబాటు ధరవు లేదు, మన రుణమాఫీ రెండు కంతులు ఇస్తాను, రుణమాఫీ రెండు కంతులు రుణమాఫీ ఇవ్వలేదు. రైతులు ఏ రకంగా బతకాలి సార్ మీరు చెప్పండి? 5 ఎకరాలు లోపు ఉన్నోళ్ళకి 15,000, 5 ఎకరాలు పైన ఉన్నోళ్ళకి 10,000 అంటే వచ్చేది లేదా సార్? పంట లేక మీరు చచ్చిపోతుంటే వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా మేమేం చేయాలి సార్? అది ఈసారి పోటీ ఎట్లా ఉండబోతుంది? ఎన్నికలు వస్తున్నాయి, చాలా అన్ని పార్టీలు చాలా హామీలు ఇస్తున్నాయి అంటే ప్రజలకు అది చేద్దాం ఇది చేస్తాం అని. అంటే ఏ పార్టీ హామీలు నమ్మే విధంగా ఉన్నాయంట? చంద్రబాబుని చూసినాము, నమ్మము. ఇంకా జగన్ చూసాం అనుకున్నాము సార్. కానీ మీరు నిల్చున్న రోడ్డు మీద ఇంతవరకైనా డ్రైనేజర్ కాలు వేయాలని ఎవ్వరికీ లేదు. డ్రైనేజర్ సమస్య ఉందంటారు? డ్రైనేజర్ సమస్య ఈ బస్టాండ్ లో చాలా ఉంది. పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? మరి పోటీ అయితే త్రిముఖ పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీ ఏ పార్టీలకు? రెండు పార్టీలు ప్రధానమైన పార్టీలు ఉంటే, మూడు పార్టీలు ఉంటాయి. ఇక్కడ జనసేన కూడా ఈ మధ్య కాలంలో నూతన రాజకీయాల పైన వస్తుంది. ఇప్పుడు వైసీపీ. నమస్తే తాత, ఏం పేరు మీ పేరు? అంజనేయ. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. ఏం చేస్తున్నావు పెన్షన్ డబ్బులు? మరి ఏం లేదు, ఇంట్లో కాయగూరలకే సరిపోతున్నాయి. ఇంట్లో కాయగూరలు 2,000 ఖర్చు పెడుతున్నావు? మరి ఇంకేం చేస్తా, ఓట్లోనా దాంట్లోనా ఖర్చు లేకుండా ఉంటుందా? సమస్యలు ఏమున్నాయి ఊర్లో? ఏం పర్వాలేదు, నా భూమిలో డమ్మినాము, ఇంట్లో డమ్మల్ల. ఎన్టీవీ పోల్ యాత్ర ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండల కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ కొంతమంది ప్రజలున్నారు, వారి సమస్యలు ఏమున్నాయో, అభివృద్ధి ఎలా జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుంటారు. నమస్తే. ఏం చేస్తుంటారు? కరువు పని చేస్తుంటారు సార్. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకి 5,000-6,000 వస్తుంది సార్. అంటే కరువు పని చేయగా ఏం పెద్దగా ఏం కూలి పడవు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా మీకు? మాకు ఏం లేదు సార్, భూమే లేదు, ఇంకేందంత మాకు ఇంకేం లేదు, కూలి పని ఒకటే కదా. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది అనిపిస్తుంది? ఈ గత 10 సంవత్సరాల కిందట వలసలు పోయేవాళ్ళు ప్రజలు. ఇక్కడ ఈసారి ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు బాగా నీళ్లు బాగా వదిలినాడు. కృష్ణా జలాలు ఈ మండలంలోనే 3-4 చెరువులు నిండినాయి. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయాలనుకుంటున్నారు. 100% పైవల్ కేశవ్ గారు బాగా పనిచేశారని జనంలో కానీ బాగా అనుకుంటున్నారు. ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది, సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా? ఇక్కడ అభివృద్ధి మంచిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు కానీ, అప్పుడు టీడీపీ వేసింది, మరి ఇప్పుడు ఇది ఈ రోడ్డు ఇప్పుడు త్రిబుల్ రోడ్ వేసింది. ఈ కుడేళ్ళలో కూడా ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయంటే సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, బిల్డింగ్లు కానీ టీడీపీ హయాంలోనే జరిగాయి. ఈ నియోజకవర్గంలో వర్షాలు లేక ఎడారిగా మారిపోయే పరిస్థితులు ఉంటే, ఆ చంద్రబాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ పయాల కేసు మా ఈ నియోజకవర్గం ఎక్కడక్కడ చెరువులు ఉంటే చెరువులు కంటే నీళ్ళు నింపినాడు, కాలువలు నీళ్ళు ఇచ్చినాడు. ఇప్పుడు ఆ నీళ్ళ ద్వారాగానే రైతులు ఇప్పుడు అంత పంట పండించుకొని అభివృద్ధి దిశలో ఉన్నారు. కానీ ఆ నీళ్ళే లేకుండా ఇవాళ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ వలసిపోయే పరిస్థితులు ఉండేది. అభివృద్ధి ఏమైనా జరిగిందా? బాగా అభివృద్ధి జరిగింది సార్. ఉచిత కరెంట్ సెలూన్ షాపులకి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. చాలా ఉపయోగం సార్ అది. దానివల్ల మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది. ప్రభుత్వ పథకాలు బాగా అందుతున్నాయి, కుర్చీలు వచ్చినాయి, ఇంకా వచ్చేటున్నాయి. కుడేరు మండలంలో 41 మంది అప్లై చేసుకుంటే 3 మంది అటెండ్ కాలేదు, 38 మందికి కుర్చీలు వచ్చినాయి, అందులో 30 మందికి వచ్చినాయి, ఇంకా 8 మందికి రావాల్సి ఉంది. నీటి సౌకర్యం ఎట్లుంది? ఇప్పుడు పయవల కేసు వచ్చిన దానివల్ల ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చినాడు, అందువల్ల డెవలప్మెంట్ బాగుంది. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ ఇంకా 2 విడతలు కాలే, 3 విడతలు అయ్యింది, ఇంకా 2 విడతలు కాలేదు. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు చూసారు కదా, చాలా పార్టీలు పాలించాయి, ఏ ప్రభుత్వం బాగా చేసింది ప్రజలకి? అంటే తెలుగుదేశమే బాగా చేసింది. ప్రభుత్వ పథకాలపై ఎలా అనిపిస్తుంది మీకు? మా నియోజకవర్గంలో మా కడదరగుంట గ్రామానికి చాలా అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. అన్యాయం అనేది కూడా ఏ విధంగా అనేది
చుట్టుపక్కల ఊర్లందరికీ నీళ్ళు వచ్చాయి, మా కడదగుంట గ్రామానికి ఒక్కటే నీళ్ళు లేవు. అది ఎమ్మెల్సీ గారు కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఇది ఒక్క పని చేస్తే మాకు బాగుంటుందని ఆశిస్తున్నాం. రైట్, అక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారి అభిప్రాయాలు ఏంటో, వారి సమస్యలు ఏంటో వారి మాటల్లో కనుక. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది, మహిళలకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? జరిగింది. మహిళలకి న్యాయం జరిగిందా అంటే జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఇంతకుముందు కూడా సంఘాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళలకి బయటికి రావడానికి ఒక ధైర్యం అనేది జరిగింది. నమస్తే. నమస్తే సార్. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తాను సార్. ఏం చేస్తున్నావు పెన్షన్ డబ్బులు? మరి ఏం చేస్తున్నాము, ఇంకా ముసలి ఆరోగ్యానికే పెట్టుకుంటున్నాను సార్. 10,000 పసుపుంకుం కింద ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయి, బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. నమస్తే పెద్దమ్మా. నమస్తే అప్ప. ఎంత ఇస్తారు రోజు కూలీ? 150 ఇస్తారప్ప. నెలకి ఎంత సంపాదిస్తారు? ఎంత సంపాదిస్తాము? ఓ రోజు ఇంటికాడ, ఓ రోజు పని ఉండదు, ఓ రోజు చేస్తాము అంతే. ప్రభుత్వం ఏమైనా చేసిందా మీకు సహాయం? ఏం చేయలేదు సార్. మాకు చేన్లకి దుడ్లు ఇలా ఏమి ఇలా. రుణమాఫీ కాలేదా? కాలేదు. వస్తుంటారమ్మా, మీ నాయకులు వస్తుంటారా, సమస్యలు తెలుసుకుంటుంటారా? తెలుసుకుంటుంటారు. గ్రామ సభలు ఇట్లాంటివన్నీ పెడుతుంటారు, అయినా ఏం పట్టించుకోరు. ఊరినే ఆ రోజు ఏమి అర్జీలు అవి ఇప్పించుకుంటుంటారు, పోతుంటారు అంతే. ఇంకా పెద్దమ్మా, మీ పని నేను చేస్తాను, నేను అడిగిందని చెప్తున్నాను. ఎంత ఇస్తారు పెద్దమ్మా కూలీ? 150 రూపాయలు ఇస్తారండి. రోజు ఉంటుందా పని? రోజు లేదు, ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకదు. ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏం చేయలేదు. మాకు ఏమి లబ్ధి పొందలేదు మేము. రైతులు కరెంటు కొడుతుంది, 24 అవర్స్ ఉంటుందంట అన్నారు. ఏం లేదు. డీబీలు ఎత్తిలంటే డీబీలు కూడా ఎత్తిలేదు. రైతు గిట్టుబాటు రేట్లు ఎట్లున్నాయి? ఏంది రేటే లేదు. ఇప్పుడు బియ్యం పండించుకున్నారు, అన్ని ఎన్ని పండించుకొని ఇంట్లో పెట్టుకున్నారు. 1 రూపాయలకు కూడా ప్యాకెట్ అడగలే. ఏం చేయలే. 200 రూపాయలు కూలి పెట్టుకొని 1 రూపాయలకు కూడా అడగలే. ఎన్టీవీ పోల్ యాత్ర కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చేరుకుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారి అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ సమస్యలే ఉందో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుంది. ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? పనితీరేం బాగుంది. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఊర్లోకి వచ్చి సమస్యలు అడిగేది లేదు. పట్టించుకోరు ఏంది. ప్రభు చంద్రబాబు నాయుడేమో బ్రహ్మాండంగా చేస్తున్నాడు, వీళ్ళు దానికి సద్వినియోగం చేయకోకుండా నాయకులే, వీళ్ళే ఉద్యోగస్తులే చేస్తున్నారు కానీ నాయకులు వచ్చేమో ఏంది చేయలేదు. ఎస్పెషలీ ఇది ట్రాన్స్ఫార్మర్లదే ప్రాబ్లం ఎక్కువ ఉంది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. అభివృద్ధి ఎట్లా జరిగింది? బాగుంది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయా? వెళ్తా, ప్రజల్లోకి వెళ్తున్నాయి, సరైన రీతిలో రాలే. ఎట్లా ఉంది పంటలు, ఎట్లున్నాయి నీళ్ళు, నీళ్ళ సౌకర్యం? ఏం లేవు, వర్షం లేదు కదా. కాలనీలు వచ్చినాక మేము బాగా బాగుపడుతుంది. కాలు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఊర్లో? అది సమస్య మాకు అధికారులను అడిగితే రాజకీయ నాయకులు మేము చెప్తా ఉన్నారు. రాజకీయ నాయకులు అడిగితే వాళ్ళు అది ఒక్కొక్కరు మోసుకోరు. అది ముందు మా సమస్య, అది అది తీర్చాలా. ఇంకా పింఛన్లు ఇవన్నీ బాగానిస్తున్నారు. ఎట్లున్నాయి పంటలు, ఎట్లున్నాయి నీటి సౌకర్యం? ఎట్లా నీటి సౌకర్యం అన్ని బాగున్నాయి కానీ అన్ని ఉండి అల్లన్నోట్లు చేయనట్టు కరెంటు లేదు. లో వోల్టేజ్, 9 గంటలు కరెంటు ఇస్తాం అంటున్నారు కదా, అవన్నీ కావని చెప్తున్నారు. నిన్న పోయి అడిగినాము సబ్స్టేషన్ లో. 1961లో వేసిండి ఇది ఈ లైన్. 61 నుంచి కూడా మళ్ళీ లైనే మార్చిపోతే పాత లైన్ అంటే కరెంట్ రమ్మంటే వాళ్ళు మాత్రం డీలు ఏలేమి చేస్తారు. కాబట్టి ఏదైనా కాంట్రాక్ట్ వేరే ఇచ్చి పెద్ద లైన్ అన్న మారిస్తే అవకాశం బాగుంటుంది. రైతులకు న్యాయం జరగాలంటే మెయిన్ కరెంటే. చంద్రన్న పసుపు కుంకానికి 10,000 ఇచ్చినాడు, మంచిగా చేసినాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేసింది అభివృద్ధి? బాగానే చేసింది. వస్తుంటారా నాయకులు? వస్తుంటారా? ఎవరు రారు ఊర్లోకి. పథకాలన్నీ వచ్చినాయా? ప్రభుత్వం సాయం అందింది. ప్రభుత్వం తరపు నుంచి అన్ని బాగున్నాయి. పయ్యావుల కేసు అంటూ ఏమీ చేయట్లేదు. ఊరికి రావడు, ఏమి అడగడు, పరిస్థితి ఏమి తెలియచుకోడు అన్నమాట. మీరు డ్వాక్రా సంఘాలు ఉన్నారా? ఉండా. వచ్చినాయా డబ్బులు మొన్న? వచ్చినాయి. సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారు కదా, ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎట్లా చేసినాడు చంద్రబాబు పనులు? పనులు ఎట్లా చేసినాడు? బాగా చేసినాడు. భూ పెట్టాడు. మేలేనా 2,000 ఇవ్వడం? మేలే. మరి జగన్ వస్తే 3,000 ఇస్తాను అంటున్నాడు కదా. ఏటుకో బోడే. ఏం లేదు, బాగా చేసినాడు. మాకు రూములు కూడా రాలేదు. మీకు ఇల్లు రాలేదు? ఇల్లు రాలే. చేసినా గానీ రాలే. 4-5 సార్లు చేసినాం. అడిగారా మరి నాయకులు ఎవరైనా వస్తుంటారా? వచ్చినా గానీ 4-5 సార్లు ఇచ్చినాము. మేము బాడిగిన్లో ఉన్నాము, కాల్సింటే ఊర్లో అడగండి. మాకేంది రాలే.
ఇది ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్టీవీ పోల్ యాత్ర. ఇక్కడ ప్రజాప్రతినిధుల పనితీరు గురించి, ప్రజల సమస్యల గురించి, రైతుల ఇబ్బందులు, రైతు కూలీల కష్టాల గురించి వారి మాటల్లోనే విన్నాం కదా. ఇక మరో నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడ ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అక్కడ ప్రజాప్రతినిధుల పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలను అడిగి తెలుసుకుందాం. పదండి.